సాయిరామ్ శంకర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంటర్ అయ్యాడు. ఈడియట్లో రవితేజ ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు. తమ్ముడిని హీరోగా పెట్టి 143 తీశాడు అన్నయ్య. ఈ సినిమా థియేటర్స్లో కంటే టీవీలోనే బాగా ఆడింది. డేంజర్, హలో ప్రేమిస్తారా ఫ్లాప్స్ తర్వాత నేనింతలోనూ ఓ క్యారెక్టర్ చేశాడు అన్నయ్య. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి నిర్మించిన బంపర్ ఆఫర్తో హీరోగా ఫస్ట్ హీట్ కొట్టాడు. తర్వాత చేసిన వాడే కావాలి, యమహో యమ సినిమాలు ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్ళాయో ఎవరికి తెలియదు. కనీసం తేజతో చేసిన 1000 అబద్ధాలైనా బ్రేకిస్తుందేమనుకుంటే లాభం లేకుండా పోయింది. హిట్కి ముఖమాచిపోయిన సాయి ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీని, ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాసుదేవ్ డైరెక్షన్లో అరకు రోడ్లో మూవీ చేస్తున్నాడు. పులి ఫేమ్ నిఖిష పటేల్ హీరోయిన్. కోవైసర్ల 30 ఇయర్స్ పృథ్వీ, సత్య, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్ లీడ్ రోల్ చేస్తున్నారు. మన మధ్య ప్రభాస్ రిలీజ్ చేసిన టీజర్కి, కళ్యాణ్ రామ్ లాంచ్ చేసిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ మీద పాజిటివ్ బజే ఉంది. ఈ సినిమా హిందీ రైట్స్ని శాటిలైట్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐశ్వర్య ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. December 2nd అరకు రోడ్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతోనైనా సాయి సక్సెస్ కొడతాడేమో చూడాలి. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.